శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమాత్రే నమః మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వేళ్ళే. అయితే ఈ రాసేవారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితకాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి, ఈ రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పుని కలిగి ఉంటారు, అలాగే వీరు మేధావులుగాను గుర్తింపుని పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగానే ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడటం, బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశివారిలో ఉన్న మంచి లక్షణం. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా గానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు అపజయాలను ఎదుర్కొన్నా గానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులను వీరు సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. తమ యొక్క ఆలోచనను, తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనస్సులోనే దాచుకుంటారు. ఇక ఈ రాశి వారు తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారికి రాజీ చేయకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులే కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె మీ దగ్గరి బంధువులలో ఉండే స్త్రీయే కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరే అవ్వచ్చు, లేదా మీ ఇరుగు పొరుగే కావచ్చు. అంటే మీరు ఏ విధంగా దీన్ని గమనించాలి అంటే, ఒకటి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదు, తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరేవారుగానే, మీ యొక్క శ్రేయాభిలాషులుగానే మీకు కనిపిస్తారు. కానీ దాని వెనక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే, వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. ఆ స్త్రీ మీ బంధువులలో ఉండొచ్చు,
లేదా మీ ఇరుగు పొరిగే వారే అవ్వచ్చు. లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలానే ఉంటాయి. అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే అవుతారు. మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అవుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారే. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయాలలో కల్పించుకోవడం, మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని అనుకున్నా, ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరి నాశనాన్ని కోరుకున్న విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురు పడినప్పుడు వారికి దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అది మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది. ఇక ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు, పురుషులే కావచ్చు, బయటి వ్యక్తులైన ఒక స్త్రీ మూలంగా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జీవితకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్య కుటుంబ జీవితం పరంగా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు.